ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది మహాలక్ష్మి పథకంలో భాగంగా. మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తున్నారు, అందరికీ డబ్బులు వర్తిస్తాయా, కుటుంబంలోని అందరికీ డబ్బులు ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా, ఈ పథకానికి ఏ అర్హతలు ఉండాలి, ఎప్పుడు ఇంకా అప్లై చేసుకోవడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసుకునే వారికి అవకాశం ఉంటుందా అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ 2500 రూపాయలు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక నిన్నటి రోజున చూసుకుంటే రైతులకు మనకు 6 గ్యారంటీలో పథకంలో భాగంగా అయితే మనకు రైతులకు అయితే 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మనకు తర్వాత 1 లక్ష రూపాయలు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తూ ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మొదటి విడతగా 1 లక్ష రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూనే ఉన్నాయి. ఇంకా తర్వాతది మహాలక్ష్మి పథకంలో 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేయాలి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, ఇప్పటికే అప్పులు తీసుకొచ్చి పథకాలను విడుదల చేస్తున్నాం కాబట్టి దీన్ని విడుదల చేయడానికి కొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇంక మహాలక్ష్మి పథకానికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని, ముఖ్యంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక ప్రజాపాలనలో 200,000 మంది అప్లై చేసుకున్నారు, దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇది త్వరలోనే విడుదల చేస్తామని, ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామని, ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో అదేవిధంగా 10వ తారీఖులోపు అయితే అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయని ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోవాల్సిన వారు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, మీరు ఏవియో కార్యాలయానికి వెళ్ళి, ఎంఆర్ఓ ఏవియో కార్యాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఇస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు తనిఖీకి చేయడం జరుగుతుంది. మీ దరఖాస్తులు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసినప్పుడు మీ అర్హత ఉంటే కనుక మీకు అర్హుల లిస్టులో పేరు అనేది ఎక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా, మేము డాక్రా గ్రూప్లో ఉన్నాం మాకు ఇస్తారా, పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా అంటే, పెన్షన్ ఏదైతే ఏజీ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మాత్రం రాదండి. వితంతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే 2500 రూపాయలు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. కేవలం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికే ఇది వర్తిస్తుంది కాబట్టి, ఎవరైతే వితంతులు 59 సంవత్సరాల లోపు వితంతులు ఎవరైతే ఉంటారో వారికి ఇది 2500 రూపాయలు వర్తిస్తుంది. అలాగే డాక్రా రుణాలు తీసుకునే వారికి కూడా, డాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా 2500 ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఆర్థికాభివృద్ధిని స్వలంబన కోసం పోరాటం చేస్తాము కాబట్టి అనేక పథకాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గృహలక్ష్మి పథకంలో భాగంగా 3 లక్షల వరకు మంజూరు చేస్తామని, అలాగే డాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో వారికి లోన్లు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఎవరైతే వడ్డీలు 10,000 రూపాయలు వడ్డీ వారికి కడుతుంటారో వారికి మళ్ళీ వడ్డీ వారి ఖాతాలోకి జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం సంబంధించి 2500 రూపాయలు సంబంధించి చూసుకుంటే, వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులు సర్వేకు పంపిస్తాము, వారు వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 కనుక చూసుంటే మీరు అర్హత ఉందా, మీకు ఏజ్ ఉందా లేదా అనేది చెక్ చేసి మీకు అర్హుల లిస్టులో పేరు అనేది ఎక్కించడం జరుగుతుంది.